ఆయన గురించి ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. చలపతి నాకు మంచి ఆత్మీయుడు, మంచి మిత్రుడు. చాలా సినిమాల్లో ఇప్పుడు విలన్ గా కూడా చేస్తున్నాడు. అదే కాకుండా చలపతి ఒక సుమన్ గారే కాకుండా అటు బాలచంద్ర కానీ అటు రజనీకాంత్ ఫిల్మ్ యాక్టర్ చాలా క్లోజ్ మన చలపతి గారు. సో రజనీకాంత్ గారు కానీ ఇలాగ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఆత్మీయులకి తోడుగా ఉంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో విలన్ పాత్రను పోషిస్తూ చక్కటి హృదయం, నిర్మలమైన మనసు చలపతిది. ఎప్పుడు హ్యాపీగా ఉంటూ నాకు కూడా ఎప్పుడు ఫోన్ చేస్తూ అన్నయ్య గారు ఎలా ఉన్నారని పొద్దున్న లేచి మాత్రం మొట్టమొదటిగా వచ్చిన గుడ్ మార్నింగ్ అంటే ఈయనే నాకు. పొద్దున్న పొద్దున్న 5 గంటలు పెట్టేస్తాడు ఇమ్మీడియట్లీ నాకు ప్రతిసారి. సో అలాగే మన సుమన్ గారికి చాలా చక్కగా ఆయన యొక్క అభిమానం ఆయనలో ఉన్నది బయటికి బాగా చెప్పగలిగాడు. ఆయన విలన్ కాబట్టి అంత గట్టిగా సోర్స్గా చెప్పగల వ్యక్తి చలపతి. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఒక మాటలో చెప్పాలంటే అందరూ మాట్లాడేశారు పెద్దవాళ్ళంతా. ఏదైనా రైటర్ నేను గౌతమ్ చంద్ర నా పేరు. అన్నయ్య అంటే నాకు అందరికీ సుమన్ గారు అంటే ఎంత ఇష్టం అనేది మాటలో చెప్పేదానికన్నా డైలాగ్ చెప్పే ఎలా ఉంటుంది అనే ఒక విషయం మీకు చెప్తాను. ఎంజాయ్ చేయండి. స్టూడెంట్కి పెన్ను, గూఢాచారికి గన్ను, సుమన్ గారు ఎప్పటికీ నంబర్ వన్. ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో పెళ్ళెన్నో ఉన్నాయి. ఆయన మనసు కానీ అదే ఇందాక పెద్దలు అన్నారు భక్త రామదాసు వెంకటేశ్వర కలియుగో భగవాన్ వెంకటేశ్వర స్వామి చూడాలంటే ఫోటోలే చూడగలను కానీ ప్రత్యక్షంగా మనిషిని చూడాలంటే ఆయనే గౌరవమైన సుమన్ గారు మా అన్నయ్య. ఇది వాస్తవం. అందుకే అన్నారు మంచి మనిషి కన్నా మనసు చిలికితే అన్న అందుకే అయ్యారు అందరికీ అన్న ఆ అన్నే సుమన్ అన్న. అలాగే ఇక్కడ సుమన్ గారు చేసిన ప్రతి సినిమా ఆయన ప్రతి మాట మనందరికీ కూడా నచ్చుతుంది, నచ్చేటట్టుగా ఉంటుంది. అలాగే అన్నయ్య గురించి మరిన్ని ఎన్నెన్నో ఉన్నాయి. అందుకే అంటారు భయపడేవారు భూతాన్ని నమ్ముతారు, భయం లేని వారు భగవంతుని నమ్ముతారు, ఈ రెండు తెలిసిన వారు తను తాను నమ్ముతారు. ఆయనే నా గ్రేట్ యాక్టర్ సుమన్ గారు. సుమన్ గారు సో కాబట్టి సుమన్ గారి గురించి ఎన్ని చెప్పాలనేది లేదు, చాలా చాలా ఉన్నాయి. చివరిగా అందుకే అంటారు గన్నుకు బుల్లెట్టు మా సుమన్ గారికి సెల్యూట్. కొడుకు చివరిగా ఒక డైలాగ్ చెప్పి ముగించబోతున్నాను. ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు, అందరూ మాట్లాడారు కాబట్టి ఒకటో ఒకటి మంచి డైలాగ్ నేను చెప్తాను. ఒక పవర్ఫుల్ డైలాగ్ నేను ముందు చెప్తాను. పవర్ఫుల్ డైలాగ్ ఒక డైలాగ్ చెప్తాను. చీకటి కనుక వెళుతురు ఉంటుంది, వెలుగులు వెనుక సుమన్ గారు ఉంటారు. ఎందుకంటే వెలుగున మెరుస్తున్న తెలుగు వారు మన సుమన్ గారు కనుక. ఆయన పేరులోని విక్టరీ, ఊరిలోని విక్టరీ. సుమన్ గారు ఉండగా ఎందుకు పక్క వారి హిస్టరీ. కష్టపడి బ్రతికేవారు కష్టపడుతూనే బ్రతుకుతారు, ఇష్టపడి బ్రతికేవారు ఎక్కడైనా బ్రతుకుతారు, కానీ కష్టాన్ని ఇష్టంగా బ్రతికేవారు కింగ్లో బ్రతుకుతారు. ఆ కింగే సుమన్ గారు. సుమన్ గారు సో అన్నయ్య గురించి ఎన్ని చెప్పినా తక్కువే. అలాంటి మహానుభావులు, గొప్ప యాక్టర్ అందరు మనకి అందరికీ ఇష్టమైన వాళ్ళు గజీష్ సుమన్ గారు. అన్నయ్య థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిన్న నువ్వు ఎప్పుడు ఆయనతో ఉండాలని మనసు కోరుకుంటూ చివరిగా మా ఓంకార్ గారి గురించి ఒక డైలాగ్ అండి. జీవితం అంటే ఏంటో జీవితంలో ఓడిపోతేనే తెలుస్తుంది, ఓటమి ఏంటో ఏంటో జీవితంలో గెలిస్తేనే తెలుస్తుంది. ఓటమి వదిలి గెలుపుతో గౌరవ పురస్కారాలు పొందిన గ్రేట్ఫుల్ అన్నయ్య ఓంకార్ రాజుకి వందనం, శుభాభి వందనం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చివరిగా మా అన్నయ్యకి సుమన్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈ అవకాశం మా అన్నయ్య గురించి నేను చెప్పడం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.